ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిసృతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పమానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ అహమిత్యే భవాని శ్రీమాత్రేయ నమః నమ లలితా సహస్రనామాలలో ఏ నామాన్ని చేసుకుంటే మనకి ఎటువంటి ఫలితము వస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే నామము యొక్క అర్థము తెలుసుకొని ఆ భావనతో చేయాలి మరియు శ్వాసతో గన చేసినట్టయితే ఇంకా ఫలితం వస్తుంది అంటే ఇలాగా ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి ఉంది అలాగా శ్వాసను వదులుతూ మనసులో మళ్ళా శ్వాసను తీసుకుంటూ మనసులో చేస్తూ ఉండాలి అప్పుడు ఇంకా మంచి ఫలితం వస్తుంది అయితే ఇవాళ నామము ఏమిటి లలితహాస్ర నామాల్లో అని చెప్పి తీసుకున్నట్లయితే దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మిక వైభవ నమః అంటే ఏమిటి దేవార్షి గణ సంఘాత దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే ఓం కలుపుకోవాలి మంత్రానికి దేవర్షి అంటే దేవగణములు మహర్షులు కశ్యపాది మహర్షుల చేతను దేవహర్షి మహర్షులు అనమాట అంటే అదే ఏమిటి దేవగణముల చేతను మహర్షుల చేతను ఘనముల చేతను ఆదిత్యాది గణముల చేతను వీరి ముగ్గురు చేతను స్థూయమానాత్మిక వైభవం అంటే వారందరి చేత స్థుతింపబడుతున్నటువంటి అమ్మవారి గురించి చెప్తున్నారు లలితాశాస్త్రనామాల్లో దేవర్షి ఘనసంగాత స్థూయమానాత్మిక వైభవ అంటే వీరందరి చేత స్థుతింపబడుతున్నటువంటి అమ్మవారిని మనం స్మరించుకుంటున్నాం అంటే ఇక్కడ మనం ఎంత ఫలితాన్ని పొందుతున్నాము దేవతల్ని సుతి స్థుతిస్తున్నాం బ్రహ్మాది దేవతల్ని కదా ఎవరెవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఆ దేవతల తేత స్థుతింపబడుతున్నాం అమ్మవారు మహర్షులు కశ్యపాది మహర్షులు గణములు ఆదిత్యాది గణములు అంటే వీళ్ళందరూ వస్తున్నారు మనకు ఆలోచనలో మన భావనలు అయితే ఆహా విష్ణు కనబడుతున్నాడు శివుడు కనబడుతున్నాడు మహేశ్వరుడు కనిపిస్తున్నాడు బ్రహ్మ కనిపిస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కనిపిస్తున్నారు మనకి భావన చేసుకుని ఉంటే మహర్షులు కనిపిస్తున్నారు ఆదిత్యాది గణములు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ కలిసి అమ్మవారిని స్థుతిస్తున్నారు ఈ ఒక్క నామాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే అందరి దేవతల్ని మనం స్థుతించినట్టే మన అందరి దేవతల్ని స్థుతించినప్పుడు మనకేం లభిస్తుంది ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క దేవత అంటే ఏంటి ఒక్కొక్క మన శరీర భాగాల అవయవాల్లో ఒక్కొక్క నామం చేసుకుంటున్నాం అంటే ఉదాహరణకి ఈ మొత్తం దాంట్లో అందరి దేవతలు ఉండాలని చెప్పుకున్నాం కదా ఈ దేవతలందరినీ మనం స్మరించుకుంటున్నప్పుడు ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవత ఉంటుంది మీకు తెలుసు కదా ఆ దేవత సంబంధించినటువంటి పూజ మనం చేస్తున్నట్టుగా ఆ యొక్క ఫలితం కలిగి మన శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి అన్ని విధాలా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది అయితే ఈ యొక్క నామాలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోండి అసలు ఈ భావన మనం ఎందుకు చెప్తున్నాము భావన చేసుకోండి భావన చేసుకుంటూ మంత్రం చదవండి ఎందుకు చెప్తున్నాము అంటే కేవలం మీరు కనుక మంత్రమే చదివితే ఏమవుతుందండి మీ ఆలోచనలన్నీ వేరే భావం వైపు వెళ్ళిపోతుంది మనకి ఏదైతే భావన చేస్తూ ఉంటామో అది జరుగుతూ ఉంటుందండి లైఫ్లో గుర్తుపెట్టుకోండి కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు ఇలా జరగాలి ఇలా జరగాలి ఇలా జరగాలి అలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా దేవతా సంబంధంగా గనక ఆ యొక్క విషయాలు కనుక మనకి మనం చేసుకునేటువంటి మంత్రంలో ఇమిడి ఉన్నట్లయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహమే కాకుండా సకల దేవతలు మహర్షులు గణముల యొక్క అనుగ్రహం కలగడం మూలంగా మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు